ಪೆರಿಪೆರ ಪೆರಿಪೆರ ನಮಸ್ಕಾರ. నేను మన విజయవాడలో ఎక్స్పెక్ట్ చేయను, అందుకని ఆ ముందర తీసుకుంటాను. రెండు వేల 2014లో పార్టీ స్టార్ట్ చేసినాక నేను ఎవరిని పెద్ద స్థాయి నాయకుల్ని అని ఎవరుకున్నాను, నేనేమంటున్నానంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అలాగే ఒక సరికొత్త యువతరం వస్తూ ఉంది, ఆ యువతరం ఆశయాలకు తగ్గట్టుగా ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ సరిగ్గా వారి బాధ్యత నిర్వర్తించట్లేదు. ఇంత అడ్డగోలుగా విభజన జరుగుతూ ఉంటే ఏ ఒక్క పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ, బాధ్యత లేకుండా అడ్డగోలుగా విభజన చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ ఒక కన్వీనియంట్ విధి విధానాలతో మాట్లాడతారు తప్ప నిజంగా ప్రజల మనసులో ఏముంది, వాళ్ళ బాధలు ఏమున్నాయి. విభజన జరిగితే చెయ్యని తప్పుకి తిట్టించుకుంటా ఉంటే ఒక్కళ్ళు మాట్లాడు. ఇవన్నీ చూసి ప్రజల గుండెల్లో ఏముంది ఆకాంక్షని మాట్లాడడానికి విసుగు వచ్చి అందరిలాగా ఒక సామాన్యుడు లాగా అందరిలో ఒక్కడిగా అంటే నాకు నిజంగా పొలిటికల్ పార్టీ నాకు అవకాశం, నాకు నిజంగా కూర్చొని సినిమాలు చేసుకున్న పొడి డబ్బులు పేరు మన ఎవరు తట్టు సుఖంగా ఉండే జీవితం. కానీ నాకు అనిపించింది ఒక తప్పు జరుగుతూ ఉన్నప్పుడు మనం కామ్ గా కూర్చుంటా ఉంటే ఇంత ప్రేమ ఉండి, ఇంత ప్రేమాభిమానం ఉండి, ఇంత ప్రజాదరణ ఉండి నా స్థాయి వ్యక్తి కూడా భయపడితే ఒక సత్యం గురించి మాట్లాడడానికి ఇంకా మళ్ళీ ఎప్పటికి మారదు. నాకు అనుకున్న గెలుస్తానని ఎప్పుడు రాలేను, రాలే సమాజం పోరాటం చేయడానికి సిద్ధపడతాను. ఇప్పుడు గెలవడానికి గెలుపు ఎవరికి వస్తుంటే భయపడే వారికి గెలుపు రాదు, పోరాటం చేసేవాడికి గెలుపు వస్తుంది. ఈ రోజున ఇంతమంది మనకి నెల్లూరు దగ్గర నుంచి, కృష్ణా జిల్లా దగ్గర నుంచి, పశ్చిమ గోదావరి కృష్ణా మన తూర్పు గోదావరి దగ్గర ఇంతమంది రావడానికి నేను ముందు ఎవరు వస్తారని చేయను, నేను నడుచుకుంటూ వెళ్తాను, నేను పని చేసుకుంటూ వెళ్తాను. ఎంతమంది వస్తారు చూద్దాం, ఎందుకంటే నేను ఎవరి నుంచి ఏం ఆశించను. నిజంగా ఇది మన సమాజం, మన నేల, మన దేశం. నేను నా దేశ కెనడీది ఉంటుంది కదా, దేశం నాకేమిచ్చిందని కాదు, నువ్వు దేశానికి ఏమి ఇచ్చావు, నేను అదే పని చేస్తాను. ఎందుకంటే నేను ఎవరి నుంచి ఏం ఆశించను. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే ఒకటే అనిపించింది, ఆయన భారతీయ జనతా పార్టీని ఏమనరు, మరి తెలుగుదేశం పార్టీని ఏమి అనకపోతే కదా, తెలుగుదేశం పార్టీ తొత్తులు తింటే చాలా కదా. ఎందుకు రెండు వేల 2014లో సభ పెట్టినప్పుడు ఒక ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ ఎవ్వరికి కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఇది పని చేయాలంటే వాళ్ళకి అవకాశాలు కావాలి, ఇది నాకు ఈ పని చేసే ఓట్లు వస్తాయి, ప్రజల్ని ఓట్ బ్యాంక్ గా చూసే ఆలోచన విధానం నాకు చాలా అసహ్యం వచ్చాను. వాళ్ళు నిండు ప్రాణాలతో ఉన్న మనుషులు. ఈ రోజు నేను ఉండవల్లి వెళ్ళానంటే ఉండవల్లి నాకు ఓట్ బ్యాంక్ కాదు, నా సాటి మనిషి, నా తోటి మనిషి. రేపొద్దున నాకు ఓటు వేస్తారా వెయ్యరా నా మైండ్ లో లేదు, నా మనసులో లేదు. రేపు పొద్దున వాళ్ళకి న్యాయం జరుగుద్దా, వాళ్ళకి క్షేమంగా ఉంటారా, నవ్వుతూ ఉంటారా, అది ఉంటుంది నా మనసు. అంతేగా రేపు పొద్దున చేస్తే ఓటేస్తాను నేను ఇప్పుడు ఆలోచించి, ఎందుకంటే దానికి అలా చేసే సమాజాన్ని మనం ఈ స్థాయికి తీసుకొచ్చాం. ఒక్కడికి మాట్లాడే ధైర్యం లేదు. ఎందుకు నేను పొద్దున ఉండవల్లి గ్రామంలో కూడా ఎందుకు మాట్లాడానంటే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతాము, సడన్ గా యూటర్న్ తీసుకున్నావు అంటారు. నేను ఎప్పుడు యూటర్న్ తీసుకున్నా, నాకు 2-3 నెలలే టైం ఉంది. 3 నెలల తర్వాత
ఆరు ఏళ్ళు మనం ఎప్పుడైతే అమరావతి డెవలప్ క్యాపిటల్ డెవలప్మెంట్ జరిగిందో ఆ రోజు నుంచి నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు. నువ్వు చెప్తే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి ఓటేసావు, ఇప్పుడు మా భూములు లేకుండా నువ్వేం చేస్తావు అని చెప్పి నాకు ఫ్లెక్సీలు పెట్టి ముందు అమరావతి నుంచి నేను పిలిచాను. నన్ను తిట్టడం స్టార్ట్ చేశాను. నాకు వాళ్ళు తిరిగితే నాకు ఆనందం వేసింది, నేను గుర్తున్నాను. నేను చెప్పాను ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారితో ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులతో భారతీయ జనతా పార్టీ నాయకులతో నేను ప్రతి సభకి వెళ్ళినప్పుడు నేను ఒకటి చెప్పాను. ఈ రోజు నేను వీరికి తెలుగుదేశం పార్టీ నాయకులకి భారతీయ జనతా పార్టీ నాయకులకి ఓటేయమని నేను అడుగుతున్నా. రేపు పొద్దున వీళ్ళు పని చేయకపోతే కూడా నేను మాట్లాడతాను, నిలదీస్తానని అన్నాను. ఆ రోజున అందరు ఏమనుకున్నారంటే సరదాగా అనుకున్నారు. లేదు, నేను సీరియస్ గా అన్నారు, వాళ్ళకి అర్థం కాదు నేను సీరియస్ గా అన్నాను. అందరూ ఏమనుకున్నారంటే ఎలక్షన్స్ కోసం ఇలాగే మాట్లాడలేదు, నేను సీరియస్ నిజ జీవితంలో ఇదే మాట్లాడుతున్నాను. నేను ఏమో ఎందుకు చేస్తానంటానికి ఎందుకు ఇంత డీప్ కమిట్మెంట్ పాలిటిక్స్ కి వచ్చానంటే ఎప్పుడో 69-71 జరిగిన గొడవ ఎవరెవరు వచ్చారు, చెన్నారెడ్డి గారు వచ్చారు, అంజయ్ గారు వచ్చారు, ఎన్టీ రామారావు గారు వచ్చారు, ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఎవరెవరు చేసిన పాలసీ విధానాలకి మీరు పాటించలా. మీరు శ్రీబాగు ఒప్పందం అని చెప్పండి, రకరకాల ఒప్పందాలని చెప్పండి, మీరు పాటించాల్సి మీరు పాటించకపోతే దాని ప్రభావం ఎవరి మీద పడింది? ఈ రోజున ఈ తరం మీద పడింది, ఈ జనరేషన్ మీద పడింది. ఎప్పుడో ఎవడో దశాబ్దాల క్రితం చేసిన పాలకులు చేసిన తప్పులకి, పాలక వర్గాలు చేసిన తప్పులకి, సగటు మనిషి ఎవరో పాలకులు చేసిన తప్పులకి వీళ్ళు ఎందుకు కట్టాలి? ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు జరగదు పిల్లలకి? వీళ్ళు చేసిన తప్పేంటి? అక్కడెక్కడ రాష్ట్రం విడిపోవడం ఏంటి? ఇక్కడ మనకి ఉండవల్లిలో బేతపూడిలో కానీ పెనుమాకంలో నీళ్లు భూములు కోల్పోవడం ఏంటి? ఇదే ఒక పాలసీ విషయంలో తప్పులు జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటే ఇలాంటి తప్పులు జరుగుతాయి. నేను ఖచ్చితంగా దీన్ని అడిగే ఒక పొలిటికల్ పార్టీ కావాలి. ఈ పొలిటికల్ పార్టీకి ఓట్లు అనేది ముఖ్య ఉద్దేశం కాకూడదు, ప్రజా సంక్షేమం, సామాజిక మార్పు, రాజకీయ చైతన్యం ఉండాలి. ఇది నాకు కావాలని కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి కూడా నేను చాలా ఆలోచించాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారితో ఇట్లా మాట్లాడితే 14 సభ పెట్టిన తర్వాత నన్ను మీరు ఏం చేస్తారని చెప్పి నన్ను పిలిచారు. మర్యాదపూర్వకంగా వెళ్ళి కలిశాను ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళాను. నేను ఆయన నేను మాట్లాడితే నేను చెప్పాను ఒక 60-70 సీట్లు చేస్తాను, ఎందుకంటే నేను 2012 రావాలనుకున్నాను కానీ అది కాదనుకో, సరైనది కాదనుకో నేను 2014 ఇలా చేయబోతున్నానండి. అలా కాదు, మీరు చేస్తే ఓట్లు చీలిపోతాయి అంటే మరి మేము మీకేమి చేస్తామని చెప్పి అంటే నేను మేము నేను మీకు సీట్లు ఇస్తాను, మీకు ఎలాంటి సభ సీట్లు ఇస్తాను ఇవన్నీ అలా మాట్లాడింది. ఆయన ఏం చేశారు నెక్స్ట్ డే ఒక పేపర్లు వచ్చేసింది. ఆ రోజు నాకు నమ్మకం పోయింది. నేను చెప్పింది ఏంటి, మీరు అనుకుంది ఏంటి, మీరు మాట్లాడింది ఏంటి, రెండు పేపర్లు ఇచ్చారు. నాకు అనిపించింది అసలు తెలుగుదేశం పార్టీకి నాకు నమస్కారం పెట్టి వెళ్ళిపోయాను కదా ఇంకా గుర్తుంది కదా. ఎందుకంటే ఇది అయిపోయాక 2000 ఆ రోజు అయిపోయాక మళ్ళీ నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను. వారితో మా అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళాను, వారితో మాట్లాడా. ఆ రోజు నుంచి నేను మళ్ళీ చేసిన తర్వాత చిత్తశుద్ధిగా నేను ఏమనుకున్నానంటే ఓట్లు చెల్లకుండా నిజంగా దానికి నేను ఉండుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లాగా వైసీపీ లాగా అసెంబ్లీ నుంచి పారిపోయేవాడు కదా, వచ్చి నిలబడి బంగారం లాంటి అవకాశం. ఈ రోజు నేను రోడ్డు మీద కూర్చొని పోరాటం చేయాల్సి అదే నేను కంటెస్ట్ చేసి ఉంటే నాకంటే 10 మంది ఎంపీలు ఉండుంటే ఈ రోజు అసెంబ్లీని ఆపేసేవాడు. అసెంబ్లీ ఆపేసేవాడు. ఇంత బంగారం లాంటి అవకాశాన్ని వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేశారు, వేస్ట్ చేశారు బంగారం లాంటి అవకాశాలు. అలాంటిది మీరు ఎందుకంటే నాకు అర్థమైంది, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు పాల్గొనాలి, మాట్లాడాలి, పోరాటం చేయాలి. నాకు మనం అడుగుతున్నాను ఎవరు, రేపొద్దు నీకు ఎలక్షన్ ఒక్క సీటు కూడా రాకపోతే నేను ఒక్క నెల అసెంబ్లీలో ముందు కూర్చుంటాను, బయట కూడా వెయిట్ చేస్తాను. నాకు తెలుసు కదా ముఖ్యమంత్రి గారు అన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏమంటారు, 1% ఓటు ఉంటుందేమో పవన్ కళ్యాణ్ కదా, నేను 1% కాదు 1 రూపాయి వస్తాను బయట. అలాగే ఆ 1% ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళే 10% చెప్తున్నారు. నరేంద్ర మోదీ గారు కూడా 10% సాగారు, ట్రంప్ కూడా 10% సాగారు, మర్చిపోకండి.
ఎప్పుడైనా సరే బలమైన సంకల్పం ఉన్న చోట గెలుపు ఉండి తీరుతుంది. బలమైన పోరాటం చేసేవాడు గెలుపు వచ్చి వెనకాల పరిగెట్టి వచ్చి పక్కన కూర్చుంటాడు. గెలుపు వచ్చి కూర్చోవాలి మన దగ్గర. ప్రతిసారి అంటే నీకు ఏం అనుభవం ఉందంటారు రాజకీయాలు, మీ అందరికి ఏం అనుభవం ఉందా? మీరు పుట్టగా రాజకీయ నాయకులు పుట్టారు, పుట్టగా కురుగుతులుగా పుడతానే ఉండదు. అనుభవం వస్తుంది, దెబ్బలు తింటాం, రాటు తేలుతాం, కింద మీద పడతాం, ఆమె అందరు పెట్టిపుట్టారా? అధికారం కొందరికే కాదు, అధికారం అందరికి. అభివృద్ధి కొందరికి కాదు, అందరికి. జనసేన నమ్మేదే మన సమాజంలో అట్టడుగు వర్గాల దగ్గర నుంచి, దళిత వర్గాల దగ్గర నుంచి, బలహీన వర్గాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఈ రాజ్యాంగం కల్పించిన హక్కు. రాజ్యాంగం ఏదైతే సామాజిక, ఆర్థిక, రాజకీయ భద్రత సమానత ఇచ్చిందో అది దాని గురించి పాటుపడే వరకు జనసేన పోరాటం చేస్తుంది. దానికోసం నిలబడ్డా. ఎవరో ఓట్లు వేస్తారు, ఓట్లు కొట్టడానికి కాదు, ప్రభుత్వ రాజ్యాంగ స్ఫూర్తి నిలబెట్టడానికి. పిరిగితనంతో పై రోజున మనకి నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఏమైంది? మనకి ఎంపీలు లేరు, ఎంపీలు లేరు, ఒక్కడే లింగులు ఇటుకుండా అక్కడే ఆడబెట్టాడు, వాడు మాట్లాడాడు. ఒక్కడి శక్తిని తక్కువ అంచనా వేయకండి. దానికి ఎంపీలు అవసరం లేదు, ఎమ్మెల్యేలు అవసరం లేదు. One man's courage makes a majority. ఒక్కడు ఒక్కడికి ధైర్యం ఉంటే మొత్తం కోట్లాది మందికి బిల్లు ఒక రిటార్ నుంచి ఉంటుంది ధైర్యంతో. ధైర్యం కావాలి సమాజంలో, భయపడకూడదు. లోపల నుంచి బలంగా రావాలి మాట్లాడాలి. చూసే కూర్చోబెట్టి భయపడతాను, దాడులు చేస్తాను, మీ కూర్చోబెట్టి మానసిక అత్యాచారాలు చేస్తాను, భయపడతాం అమ్మే. అంత పిలుకోవడం మేము సహనం ఉంది, ప్రేమ ఉంది, మంచితనం ఉంది, కానీ చేతకంతనంగా అనుకోకుండా పని మంచితనం ఉంది. అది దేనికి పెడతామంటే సమాజంలో అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలి, ముస్లింలు బాగుండాలి. ఈరోజు గుంటూరుకి వెళ్ళారు మొన్న, వెళ్తే అక్కడికి వెళ్ళి మన ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే మురికి వాడలు. ఇన్ని వందల కోట్లను మనం కరెక్ట్ విసిరేస్తే ఇన్ని మనకి లక్ష కోట్లు కావాలంటున్నారు అమరావతికి. మరి దూరంగా విసిరే కరెక్ట్ 20 కిలోమీటర్స్ ఉన్న అమ్మ మనకి గుంటూరుకి వెళ్తే అక్కడ మనకి డయేరియా చావు, బిడ్డలుగా పట్టు ఆదరించేవాళ్ళు లేరు. సింగపూర్ ఎలా వస్తుంది? డయేరియా చావుతో సింగపూర్ వస్తా? నిజంగా ముఖ్యమంత్రి గారు సింగపూర్ లా చేయాలి అంటే సింగపూర్ లాగా ఒక ఒక్కరికి కాదు అందరినీ సమానంగా చూసే వ్యవస్థ వచ్చినప్పుడు సింగపూర్ వస్తాం. కొద్దిమందిని, కొంతమందిని మామ అట్లా కుదరదు, అందరికీ, ప్రతి ఒక్కరికి మనది, మన సమాజం, మన దేశం. నేను అది ప్రూవ్ చేయదలుచుకున్నాను. ప్రశ్న నమ్మాలి ముఖ్యమంత్రి అంటే నా కోరిక కులం అంటారు. నా కులం ఇచ్చుంటే నేను టీడీపీ సపోర్ట్ చేస్తానండి. దేశం నాది అనుకుంటాను. ప్రతి కులం నా మనుషులు, ప్రతి కులస్తులు, అలగాయిన వర్గాలు, ముస్లింలు, క్రిస్టియన్లు, ప్రతి ఒక్కరు పేరు పేరు నా ప్రతి ఒక్కరు, ప్రతి కులం ప్రతి ఒక్కరు నా వాళ్ళు, నా మనుషులు. వారికి ఏమైపోతారు, వారి పెద్దలకి ఏమైపోతారు, అందరూ సపోర్ట్ చేస్తారు టీడీపీ. ఓట్లేయించుకోవాలని కాదు, అందరూ సంతోషంగా ఉండాలి. అభివృద్ధి జరగాలి అంటే అన్ని కులాల నుంచి సంతోషంగా ఉండాలి. అందరూ సపోర్ట్ చేశారు టీడీపీ. కానీ నా ఆలోచన విధానాన్ని ముఖ్యమంత్రి గారు కానీ చేతగంతరంగా తీసుకుంటే తప్పు చేసిన వారు. అలాగే ఈరోజు నేను ఉండవల్లి వెళ్ళాను. ఉండవల్లి వెళ్తే ఎక్కడ ముఖ్యమంత్రిగా నేను మాట్లాడుతున్నప్పుడు 1850 ఎకరాలు చనిపోతే అక్కడ మనకి ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, దాన్ని డీనోటిఫికేషన్ చేస్తే ఒక్క రైతుని ఇబ్బంది పెట్టక్కర్లేదు. అలాంటి క్యాపిటల్ ఓకే 30,000-60,000 సంతోషం మనకి. నాకు ఈరోజున అదే వాళ్ళకు కూడా ఏమైందంటే ఇన్ని ఎక్కడ కూడా ఇంత క్యాపిటల్ ఒక రోజు రాదు. సామెతలు ఎందుకు వస్తాయి? రోమ్ నగరం ఒక రోజులో నిర్మితం కాలేదు, కొన్ని దశాబ్దాలు పెట్టారు, కొన్ని శతాబ్దాలు పెట్టారు. ఇది హైదరాబాద్ 70-80 సంవత్సరాలు పెట్టింది. ఇది మీరు ఎంత అభివృద్ధి చేద్దాం అనుకున్నా తక్కువలో తక్కువ కనీసం 30 సంవత్సరాలు మనం. ఈ 35 సంవత్సరాల్లో భూములు తీసేసుకుని ఏం చేస్తారు? మీకు ఎంత కావాలో మీరు మార్చేయండి. ఒక మాస్టర్ ప్లానింగ్ చేయండి. ముఖ్యమంత్రి
ఇది ఇండివిజువల్ గా ఒక్కటర్థం కాదు. నా ఆలోచన ఏంటంటే, ఎప్పుడో 1969-71లో స్టీల్ ప్లాంట్ కోసం 26,000 ఎకరాలు తీసుకున్నాం. 26,000 ఎకరాలు తీసుకుంటే దాన్ని డెవలప్ చేసింది 10,000, 14,000, ఇంకా 10,000 పైన ఇంకా ఖాళీగా ఉంది. ఆ భూమి ఇచ్చిన రైతులు ఈ రోజుకి అన్నం లే, వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు వాళ్ళ పొలాలు అక్కడ ఉన్నాయి, పర్మిషన్ వెళ్ళాలంటే అక్కడ వాచ్మెన్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, సెంట్రల్ సిఎస్ఎఫ్ ఉంటుంది. ఎక్కడికి వాళ్ళకి ఈ రోజుకి తినలేదు, గుళ్ళ ప్రసాదాలు తిని బతికే కుటుంబాలు ఉన్నాయి, ఇంకా పొలాలు ఇచ్చి రైతు అంత బాధ. అలాగే పచ్చని పంటలు 4-5 పంటలు పండే భూములు. నేనేమంటానంటే మీరు 54,000 ఎకరాలు తీసుకున్నారు, సంతోషం తీసుకోరు. ఇంకా మీరు వెళ్ళి పోయి పోయి ఆల మీద పడతారు. అలాగే దేనికి దేనికి ఎప్పుడు చేస్తారు మీరు? ఎంత తింటారు భూమి? ఎప్పుడు డెవలప్ చేస్తారు? నేనేమంటానంటే అంచెలే డెవలప్ చేయండి. ఎవరు కాదండి, అభివృద్ధి జరుగుతున్నప్పుడు నా భూమిలో నాకు 10 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు, 10 కోట్లు వస్తే నేను సంతోషం ఇస్తాను. నాకు అభివృద్ధి కావాలి, కానీ అభివృద్ధి లేకుండా నేను ముందు భూములు తీసేసుకుంటాను. ఎప్పుడు చేస్తాను నేను? మొహం మీరు ఉండకపోతే యాని మీరు ఉంటారా? నెక్స్ట్ 10 సంవత్సరం కలకాలం బతికుంటావా మనుషులు? అలా మీరు భూములు తీసుకుని ప్రభుత్వాల దగ్గరికి పెడితే రైతు కూలీలు, రైతులు అందరు గొప్ప రైతులా, 100 ఎకరాలు ఉన్నాయా అనుకున్నా? ఎకరం, సెంటు, 10 సెంట్లు, 4 సెంట్లు భూములు. వీళ్ళు ఎక్కడ బతుకుతారు? వీళ్ళు ఎక్కడ పారిపోతారు? రైతు కూలీలు ఎక్కడ పారిపోతారు? నేను నాకు మట్టి మట్టితో సావాసం చేసిన నాకు తెలుసు, మట్టిలోంచి కస్తూరి బయటకు మట్టిలో ఒక విత్తనం వేసి దాన్ని మొక్క పెంచి దాని పండు తీయాలి, దానికి పంట తీయాలంటే ఎంత శ్రమ ఎంత ఏడుపో నాకు తెలుసు. అలాంటిది కానీ బాధ ఏంటంటే, అదే మీకోసం మాట్లాడుతున్నాను, ఎందుకు బాధ అనిపించిందంటే మట్టిలోంచి కస్తూరి పరిమళం బయటికి తీసే రైతుని మనం కాపాడకపోతే మనం దేని బతుకుంటుంది? నాకు అది బాధ ఏది. ఈ రోజున చిన్నప్పుడు కథ చదువుకుంటాం, ఒక జార్జ్ చక్రవర్తి ఉంటాడు, ఒకడు వెళ్తాడు నా భూమి కావాలండి, ఎంత భూమి కావాలంటే నాకు చాలా భూమి చేసి పని చేయను, రేపు పొద్దున బయలుదేరు, నువ్వు పరిగెట్టినంతా నీదే భూమి అండి పరిగెత్తా. ఇంకా అంటే ఆడికి ఆయాసం వస్తుంది, తూలిపోతుంటాడు, ఆస్తి అవుతుంది, ఇంకా కావాలి. సూర్యాస్తం చూసి దిగుతున్నాడు, మళ్ళీ అస్తమిస్తాడు, అసలు ఇంకో నుంచి ఇంకొక ఆడు ఇంకోడు అప్పటికే ఉన్నాయి, ఒక 20 మైళ్ళు పరిగెట్టాడు, 20 మైళ్ళు భూమి ఉంది సరిపోలా. ఇంకొస్తే ఆ 10 అడుగులు కూడా వస్తుంటాడు, ఇంకొకసారి 6 అడుగులు కరెక్ట్, 6 అడుగు చేశాడు కరెక్ట్, 6 అడుగులు మిగిలింది. అంటే ఈ కథ తాలూకు మోరల్ ఏంటంటే, నువ్వు అత్యాశకు పోతే ప్రాణాలు పోతాయి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్ని చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు 54,000 ఎకరాలు దాదాపు 10 ఎకరాలు సంపాదించారు, మీరు పెనుమాతని బేదపోని ఉండవలని వదిలేదు, సంతోషం వదిలి బతకనే ఉన్నారు. అలాగే వాళ్ళు వదిలి వాళ్ళు ఇష్టపడితే అమ్ముతారు. అంతేగా మీరు బలవంతంగా లాక్కుంటే దౌర్జన్యంగా లాక్కుంటే భూసేకరణ చట్టంగానే వేస్తే, నేను చెప్పాను, నేను బయటకు వస్తాను. నేను ఎందుకు చెప్తానంటే, ఈ నాకు 2009 నుంచి వస్తా ఉన్నాను ఈ భూసేకరణ ఎస్ఈజెడ్ల పేరు మీద అడ్డగోలుగా భూములు దోపిడీ చేస్తూ ఉంటే, అడ్డగోలుగా పరిశ్రమలు పెట్టరు, ఉద్యోగాలు రావు, మొత్తం లక్షల కోట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే మేము పంటలు పండించి భూములు మీకు ఎక్కడ మారిపోదాం? మా బిడ్డలు ఎక్కడ మారిపోదాం? పెళ్లిళ్ళు చేసుకోవాలి, హాస్పిటల్స్ ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, ఎవరు డబ్బులు ఎక్కడ ఎవరు ఇస్తారు? మీరు ఇచ్చే 5,000-10,000 సరిపోదు, రోజుకి 60,000 సంపాదించేవాడు, మీకు ఈ మానవత్వం లేదా? ఇక అన్ని భూములు తీసుకుని మీరు ఏం చేస్తారు? ఎక్కడికి పారిపోతారు? అంటే నాకు అనేది ఏంటంటే, మీరు మీ కింద బానిసత్వం చేయాలి, వాళ్ళ పంటల్లోనే వాళ్ళ పొలాల్లోనే బానిసత్వం, అనామత వర్గాలకు మిగిలిపోవాలి. అదే మీ కోరిక, అదే సింగపూర్ అభివృద్ధి. అనామకులు చేయటమా, మొత్తం ధ్వంసం చేయటమా? మీకు తెలుసా ఒక భూమి వెనక ఎంత మంది ఉంటారు? మన భూమి తవ్వితే భూమి పూజ ఎందుకు చేస్తాం? తల్లి చెట్టు పుట్ట ఉంటుంది, పావులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, మన కీటకాలు ఉంటాయి, వాటికి సారీ చెప్పడం, తల్లి ఎందుకు మనం పూజ చేస్తాం, భూమి పూజ క్షమించమని చెప్పడం. అలాంటి ఇన్ని ఎకరాలు ఇంత మందిని ధ్వంసం చేస్తుంటే ఎన్ని క్షమాపణ చెప్పాలి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలు? ధ్వంసం చేస్తున్నారు, భరించారు. మీరు దయచేసి ఇంత ఇన్ని వేల ఎకరాలు సంతానం ప్రశాంతంగా చేయండి, మీ అభివృద్ధి మేము అడ్డుకోం.
కానీ మీరు ప్రజా జీవితాలను కానీ అస్తవ్యస్తం చేసి దోపిడీ చేస్తారంటే మటుకు ఒక నేనే బయట నేనే లీడ్ చేస్తాను. లీడ్ చేసి మీ పోలీసులు పెట్టి మీరు తుపాకులు పెడితే ఆ తుపాకులు ఎదురులే నేను అలాంటి ఎక్స్ప్లెయిన్. కారణం ఏంటంటే ఈ భూసేకరణ చట్టం అనేది అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ చేయడానికి మళ్ళీ చేసిన అచ్చదాక మీకు ఎంత భూమి కావాలో తీసుకుని సంతోషంగా అభివృద్ధికి. ఏ రైతు కూడా నేను చిత్తూరు మదనపల్లికి వెళ్ళినా అడ్డగోలుగా మనకి భూములు కొట్టేసినా కానీ ఇల్లు కొట్టేసినా కానీ వాళ్ళు అడిగేది ఒకటేనంటే మేము అభివృద్ధికి ఎదురుతుంది మాకు నష్టపోతున్నాం మాకు కొంత డబ్బులు ఇవ్వమంటాం డబ్బులు ఇవ్వరు మా ఇష్టం మేము ప్రభుత్వం కొట్టేస్తాం మీరెవరు అడగడానికి ఎవరంటే బెదిరిస్తారు. ఇది విప్లవాలు ఎందుకు వస్తాయంటే ఈ రోజున పోలీసు వారిని కానీ రెవెన్యూ శాఖ వారిని ప్రజలు తిడతా ఉన్నాను. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని ప్రభుత్వ ఉద్యోగులకి వారు డెసిషన్ తీసుకోరు వాళ్ళు బాసులు చెప్పింది చేయాలి. కానీ ఈరోజున తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న బిగ్గెస్ట్ తప్పు ఏంటంటే కోపం అంతా రెవెన్యూ శాఖ మీద పోలీస్ శాఖ మీద వెళ్ళిపోయింది. ఇది ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాలకు వైఫల్యం. పోలీసులు చేయని తప్పుకి రెవెన్యూ శాఖ చేయని తప్పుకి వాళ్ళు ఫలితం అనిపిస్తున్నారు వాళ్ళు ఏమో ఏమి చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని ఎవరేమనలేరు వారి రాజకీయ నాయకులను ఏమనలేరు. ఇది నాకు అనిపించింది ఇది దీనికని అడ్డుకోకపోతే ఈ భూసేకరణ చట్టం మీరు అడ్డగోలుగా ప్రయోగిస్తుంది ఏమైపోతుంది. ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు. మీరు వంశధారికి వెళ్ళండి చెట్టు మాకు ఎండ నీడ పడదు మా మీద అంత పచ్చటి ప్రాంతం వాళ్ళు భూములు వదిలేసుకుంటే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళు అడిగిన కేసులు ఏం పెట్టారు తెలుసు వాళ్ళందరి మీద ప్రతి ఒక్కరి మీద మొత్తం పిపిడి యాక్ట్ తెరవేలు కూర్చోబెట్టి గుండా యాక్ట్ వాళ్ళ మీద రైతుల మీద గుండా యాక్ట్ ఏంటండి 144 సెక్షన్ ఉండవాలి ఇద్దరు నుంచి నలుగురు లోపు ఉండాలి. వాళ్ళే ఉగ్రవాదుల వాళ్ళే సంఘ వ్యతిరేక శక్తుల రాత్రులు పూట ఎవరు వస్తే దొంగలు వస్తారు. రాత్రులు పూట మీరు మీకేం పని వాళ్ళ పొలాలు తీసుకెళ్ళిపోవడం రాత్రులు పూట దొంగలు వస్తారు భూ దొంగలిపోతారు. కానీ మన బాధగా ఉంది నవ్వులాంటిగా ఉంది కానీ ఎవరు రోడ్లు వేసుకున్నా రోడ్లు తిరిగి అనిసేయలేదు. ఇది దేశం ప్రభుత్వం ఏంటంటే ఆ రష్యన్ ఇందాక రష్యన్ కథ చెప్పినట్టుగా మీరు ఇన్ని వేల కింద సంతోషం తీసుకున్నారు సంతోషం నిర్మాణం చేసుకోండి. రోడ్డు కావాలి ఉండవల్లిలో మీకు ఎంత రోడ్డు కావాలో అంతే తీసుకోండి. అంతేగాని అత్యాశకి వెళ్ళిపోతే అసలుకి అసలు వస్తుంది మొత్తం ఆగిపోతుంది ఆగిపోతుంది. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా బాధ్యతగా చేయకపోతే ఒక సరికొత్త తరం మేల్కొంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ లేదు. వాళ్ళ అబ్బాయికి జాబ్ ఇస్తే సరిపోతా ప్రతి అబ్బాయి ఉద్యోగం సంతోషం నాకు ఎవరు వారి అబ్బాయి పొద్దున ముఖ్యమంత్రి నాకు ఏం ఇబ్బంది ఏం లేదు. అదే ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తా నా భయం అదొక భయం ఉంది ప్రభుత్వాలు భూమికి ప్రజల యువతకి పరిశ్రమలు రావాలి ఉద్యోగాలు రావాలంటే మీరు స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. సరైన కాలేజీలు కానీ సరైన విద్య కానీ సరైన వైద్యం కానీ ఇవన్నీ చేయకుండా కేవలం కొద్ది మందికే మేము చేస్తామంటే ఇది మీకు విపరీతమైన సోషల్ అండ్రెస్ట్ దారితీస్తుంది. ఇది దీనివల్ల ఎక్కడ జరుగుతుంటే రకరకాల సమస్యలు పుట్టుకొస్తాయి. కొన్నిసార్లు ప్రాంతీయ సమస్య అవుతుంది కొన్నిసార్లు కుల సమస్య అవుతుంది. ఇవన్నీ జాగ్రత్తగా చేయకపోతే చాలా జాగ్రత్తగా చేయకపోతే సమాజంలో చాలా విచ్ఛిన్నకరమైన పరిస్థితులు వస్తాయి. ఎవరికి మంచిది కాదు. నేను బాధ్యతగా చాలా బాధ్యతగా పనులు చేస్తాను. ఇది నాకు దీనివల్ల గెలుపు వస్తుందా ఏమొస్తుందో నాకు తెలియదు కానీ మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది. సామాన్య బిడ్డ పార్టీ మా నాన్నగారు ముఖ్యమంత్రి గారు మా మామగారు ముఖ్యమంత్రి గారు మా నాన్న సామాన్య కానిస్టేబుల్ సాగించి పైకి వెళ్ళిన వ్యక్తి నా బ్యాక్గ్రౌండ్ మళ్ళీ మనందరం ఒకటి మనలో ఒకడు మీలో ఒకటి పార్టీ పెడితే అదేమవుతుంది జనసేన పవన్కళ్యాణ్ అంతేగాని ఇది అందరికి అడగండి. ఇప్పుడు మనకి గట్టుకో న్యాయం గట్టుకి న్యాయం గట్టుకో న్యాయం మన ఇందాక మనకి మన ఉద్దవ్ నారాయణ పాలెంకి వెళ్తే
ఒకటే కట్టు మన దళితుల భూములు ఉన్నాయి, అసైన్డ్ భూములు 70 సంవత్సరాలు అంత ముందు నుంచి ఇచ్చారు. సమానంగా ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళు సమానంగా ఇవ్వరు. అండ్ ఇవన్నీ ఇట్లాగా ఈ అసమానతలు పెరిగిపోయి పెరిగిపోయి ఒక రోజున అది విపరీతమైన పరిస్థితులు దారితీసాలి. జరగకుండా ఉండాలంటే పొలిటికల్ పార్టీకి బాధ్యత ఉండాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నన్ను అడిగితే నన్ను ముఖ్యమంత్రి అయినప్పుడు సాల్వ్ చేస్తాను. అప్పుడు దాకా వేయండి, అలాగే నేనేమన్నానంటే పోరాటం వేయండి. ప్రజలు నచ్చితే మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఎక్కువ మమ్మల్ని నెత్తిమీద తొక్కండి, మా సొంత పని చేయండి, ఫస్ట్ అసెంబ్లీ నడవండి. ఏంటంటే సంతోషం ముందు అసెంబ్లీ నడవాలి. అలాగే ముఖ్యమంత్రి గారు నాకు ఏంటంటే పైన చెప్పదలుచుకోండి, మీరు భూసేకరణ చట్టం దయచేసి మీరు చేస్తే పోలీస్ శాఖ వారు కానీ తుపాకులు ఎక్కువ పెట్టి ప్రజల మీద పెడితే అలాంటి మూమెంట్ నేనే ప్రత్యేకించి నేను నాకు రైతుకి అన్యాయం దోపిడీ జరుగుతుంటే ముందుండేవాడు నేను. నేను వస్తాను, ఎవరిని అడగను, మా వాళ్ళు ఎవరిని అడగను, మన వాళ్ళు ఎవరిని అడగను, మీరు కూడా అవసరం లేదు ఫస్ట్ మీరందరూ నేను మీ అందరి చేత పనిచేయ మీ అందరి చేత త్యాగాలు చేసి నేను తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సీపీ నేను చేస్తాను పోరాటం. నేను చెప్పదంటా మీరు సుఖంగా ఉండండి, మీ సంతోషంగా ఉండండి, మీ చదువు మీ తల్లిదండ్రులు బాధిస్తుంది, మీ పిల్లలు బాధిస్తుంది, పోరాటాలు నేను చేస్తాను. మీరు సుఖంగా ఉండాలి కదా మీరు పోరాటాలు చేసేది, మీరు సుఖంగా ఉంటే అది మాకు ఆనందం. అంతేకాదు మిమ్మల్ని దుఃఖంలో పెట్టి మాకేంటి సుఖం, అది వాళ్ళకు ఉంటుంది, పవన్ కళ్యాణ్కి లేదు సుఖం. మీరు సంతోషంగా ఉన్నా, మీరు సంతోషంగా ఉండాలని మీరు త్యాగాలు చేస్తాను. నేను దెబ్బలు తింటా భూములు దోపిడీ ఆగాలని నేను అంటాను ముందుకి. అందుకే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, మీరు కనుక భూసేకరణ చట్టాన్ని దయచేసి మీరు దీని మీద అమలు విచక్షణ రహితంగా అమలు చేస్తే మటుకు దాన్ని చాలా బలంగా ఎదుర్కొంటాం. ఎలాంటి బలంగా ఎదుర్కొంటామంటే మీరు 100,000 మంది పోలీసులు పెట్టండి, 1,000 తూటాలు గాలిపించండి, నేను ఎదురెళ్తాను. బాధ వేదన కోపం ఎస్సీజెడ్లు వచ్చినాయి ఇప్పటికీ భూములకి. ఇప్పటికీ మరి కాకినాడ ఎస్సీజెడ్ ఉంది 5,000 ఎకరాలు, ఎవరికి అన్ని అమ్మిపాడు అమ్మిపాడు దొబ్బారు తప్పుగా అనుకోకుండా దొబ్బారు. ఇది రాయలసీమలో తీసేసుకున్నారని అర్థం, రాయలసీమ భాషలో మన వ్యాసలో దొబ్బేశారంటే తీసేసుకున్నారు, లాగేసుకున్నారు, దొంగతనం చేశారు. ఈ 1,000 ఎకరాలు ఏం చేశారు రైతులు? పాపం ఎవరో ఒక నాలుగు రామ్మూర్తి గారు, రామచంద్రమూర్తి గారు ఆయన అరెస్ట్ చేశారు నన్ను కలవగానే. సూర్యనారాయణమూర్తి గారా కాకినాడ, పాప ఆయన అరెస్ట్ చేశారు. ఆయన పెద్ద ఉగ్రవాది లాగా ఆయన అడిగింది ఏంటంటే నా భూమిని లాక్కోకండి గట్టిగా మాట్లాడి అరెస్ట్ చేశారు. ఆయన ముఖ్యమంత్రి గారిని చాలా అసహ్యంగా వైసీపీలో ఉన్న నాయకులు తిడితే, విచక్షణ రహితంగా తిడితే, అన్పార్లమెంటరీ విధానంగా తిడితే వారిని ఏమో పార్టీలు చేర్చుకుంటారు, మంత్రులు బదులిస్తారు. ఒక రైతు తన భూమి మీద ఆధారపడి ఎవరికి యాచించకుండా పాపం కష్ట మీద బతికేవాడు ఏం చేశారు? భూమి లాక్కుంటే కడుపు పండదా? ఏంటో మాట్లాడతా మాట అంటాడు, అతను ఏం చేశారు? జైలు. ఇది ముఖ్యమంత్రి గారు బ్రిటిష్ వాళ్ళు పాలన, బ్రిటిష్ వాళ్ళ పాలన ఎదుర్కొంటా, మరి మీరే బ్రిటిష్ వాళ్ళు చేస్తాము, దానికి మేమేం చేయాలి? ఎదుర్కొన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి మీరు విచక్షణ లేకుండా కానీ భూసేకరణ చట్టాన్ని అందరి మీద రుద్దితే మటుకు నేను చాలా బలంగా బయటకు వస్తాను, చాలా బలంగా బయటకు వస్తాను. మేము రైతుల పక్షాన్ని నిలబడతాం. అలాగే మన పార్టీకి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరు చేసేది కదా, అందుకే కులాల ఐక్యతను పెట్టాం. మన కులాలు విడతీయ ముఖ్యమంత్రి గారు మాట్లాడదు. ఇప్పుడు నా అనుభవం ఇంత సుదీర్ఘమైన అనుభవంతో మీరు పాలసీ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు తెలీదా ఈ పాలసీ చేస్తే ఎలా కొట్టుకుంటారు ఆయన తెలీదా? తెలుసు, కొట్టుకుని చావండి మీరు. అప్పుడే నేను కదా ఉండి కొట్టుకుని చేస్తే కదా మీరు 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 విడివిడిగా ఉంటే కదా అప్పుడు పార్టీ పదవుల్లో కూర్చుంటారు, మంత్రి పదవులు కూర్చుంటారు. ఇది మన డివైడెడ్ రూల్ కాదు, యునైటెడ్ రూల్. వాళ్ళది డివైడెడ్ రూల్, మనది యునైటెడ్ రూల్. అదే పెట్టుకోండి.
కలిసి పోరాడదాం, కలిసి సాధిద్దాం, కలిసి ప్రభుత్వాన్ని స్థాపించాం. కమల్ గారికి, ఈ కమల్ గారి విషయాన్ని తెలుసు, ఈయన మన ఫ్రెండ్ ఆలీ ఉన్నారు కదా, ఆలీ దగ్గర సమయం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ప్రతి ఒక్క మీరవల్ గారికి, ప్రతి ఒక్కరికి మీ జాయిన్ అయ్యి తెలియదు, నేను లాగేస్తాను. ప్రతి ఒక్కరికి, ఆడపడుచులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జాయిన్.